తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుడు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బుచ్చగించారు. సమస్యలు ఏవైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని హితవు చెప్పారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుడు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బుచ్చగించారు. సమస్యలు ఏవైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని హితవు చెప్పారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుడు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బుచ్చగించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సతీష్, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడైనటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈరోజు 2 రోజు కూడా ఆయన నివాసం వద్దకి టీడీపీ నాయకులైతే చేరుకోవడం జరిగింది. టీడీపీ పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో, గద్దా రామ్మోహన్ రావు, అలాగే నిమ్మకాయల చిన్నరాజప్ప, రాజమండ్రి జవహర్, అలాగే నల్లమెల్లి రామకృష్ణ రెడ్డి, వీళ్ళందరూ కూడా వచ్చి ఎవరైతే బుచ్చయ్య చౌదరి మరొకసారి బుచ్చగించే ప్రయత్నం అయితే చేస్తారు. ముఖ్యంగా నిన్న ఏదైతే ఈయన రాజీనామా చేస్తారన్న తర్వాత దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా అంటే చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి కావాల్సి అధిష్టానం ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి కనీసం పూర్తి స్థాయిలో ఆయనకి భరోసా అయితే లభించట్లేదని చెప్పేసి మనం పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే దాదాపు నిన్న జరిగిన తర్వాత రాత్రి చంద్రబాబు నాయుడు ఆల్రెడీ బుచ్చయ్య చౌదరితో మాట్లాడడం జరిగింది. మాట్లాడిన సమయంలో కూడా అయినా సరే ఇప్పుడు కూడా ఆయన ఇంకా అంతే అసంతృప్తితో ఉన్నాడంటే కనుక దాదాపు రాజీనామా సంబంధించి నిన్న ఏదైతే రాజీనామా చేస్తానని చెప్పేశారో ఇప్పుడు కూడా ఆ రాజీనామా ఉపసంహరించుకోవట్లేదు అనే దాని మీద కూడా కార్యకర్తలందరూ కూడా ఇంకా కూడా వాళ్ళ సంబంధించి ఎవరైతే నాయకులను ఒకసారి మరొకసారి బుద్ధిగించే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే దాదాపు గోరంట్ల బుచ్చయ్య చౌదరి నివాసం వద్ద అయితే మాత్రం రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారు, టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారు, వీరందరూ కూడా బుచ్చయ్య చౌదరి గారు అయితే మాత్రం ఆయన బుచ్చగించే ప్రయత్నం అయితే చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్తి స్థాయిలో ఆయన చాలా దారుణంగా కూడా అసంతృప్తి చెంది ఉన్నారు. ఎందుకంటే టీడీపీకి సంబంధించి సీనియర్ నాయకులు అయినటువంటి దానికి కనీసం వాల్యూ లేదు, కనీసం తన ఫోన్ కాల్ లిఫ్ట్ చేసింది లేదు, తన తిరిగి సమాధానం చెప్పలేదు, తన చిన్న స్థాయి వ్యక్తులను కూడా గౌరవిస్తారు తప్ప సీనియర్ నాయకులు అయినటువంటి అటువంటి దాదాపు ఎవరైతే చంద్రబాబు నాయుడు కంటే సీనియర్ గా ఉన్న ఎవరైతే బుచ్చయ్య చౌదరి ఉన్నారో కనీసం తెలుగుదేశం ఆవిర్భావం దగ్గర నుంచి ఉన్న వ్యక్తి, జెండా ఆవిష్కరణ జెండా ఏదైతే జన ముద్ర దగ్గర నుంచి ఉన్న వ్యక్తి అంటున్నారు. నేను ఎటువంటి రాజకీయ లబ్ధి పొందలేదు, అలాగే ఎటువంటి రాజకీయ సంబంధించి దానికి సంబంధించి చూసుకున్నట్టు ఎటువంటి అన్యాయం చేయలేదు ఎవరికి. ఎప్పుడు కూడా గత 2 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్ళని వ్యక్తి 2 సంవత్సరాలు ఇప్పుడు కూడా రాజమహేంద్రవరం సమయం రూరల్ ఒక తెలుగుదేశం పార్టీ గెలిచిందంటే కనుక దానికి కారుగునైన వ్యక్తి ఇంత బలంగా ఉన్న వ్యక్తిని కూడా కనీసం ఒక క్యారెక్టర్ నన్ను పట్టించుకోవట్లేదంటే మాత్రం దాన్ని ఏ రకంగా చూడాలని చెప్పేసి తన పూర్తి అసంతృప్తి అయితే మాత్రం ఆయన చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా నిన్న ఏదైతే రాజకీయ సంబంధించి రాజీనామా చేస్తానని చెప్పారో చెప్పిన తర్వాత ఇప్పటి వరకు కూడా కనీసం ఆయన రాజకీయ సంబంధించి ఇప్పుడు రాజీనామా ఉపసంహరించుకోలేదంటే మళ్ళీ తర్వాత కూడా వచ్చి రాజకీయ సంబంధించి ఉపసంహరించుకోలేదు. ముఖ్యంగా చూస్తుంటే రాజీనామా ఉపసంహరించుకోవాలని చెప్పలేదన్న విషయం మాత్రం ఎవరైతే రాజకీయ నాయకులు వాళ్ళందరితో కూడా హాట్ టాపిక్ అమ్మారు. దీంతో పాటు మొత్తం చుట్టుపక్కల సంబంధించి ఉభయ గోదావరి జిల్లా నాయకులందరూ కూడా వచ్చి ఆయన బుద్ధిగించే ప్రయత్నం అయితే మాత్రం కొనసాగుతుంది. థ్యాంక్ యూ సతీష్.